సన్సేషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన ఎప్పటి నుండో తెద్దామనుకున్న ఒక సినిమా పట్టాలెక్కకుండా ఆగిపోయింది అది మొదట పవన్ కళ్యాణ్తో తెద్దామనుకున్నారు తర్వాత మహేష్తో అనుకున్నారు మధ్యలో ప్రభాస్ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ మహేష్ ఎంటర్ అయ్యాడు ఇంతకీ ఆ సినిమా ఏంటి ఇంతమంది హీరోలు ఎందుకు మారుతున్నారు అంత స్పెషల్ ఏంటి ఆ వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం జనగణమన పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చాలా కాలంగా సినిమా పెండింగ్లో పడిపోయింది ఏ ముహూర్తాన జనగణమన స్క్రిప్ట్ రాశాడో కానీ అతడికి ఏదీ కలిసి రాలేదు వరుసగా పలు చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో టైం బ్యాడ్ అయింది దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ లాంటి వాళ్ళు సైడ్ అయిపోయారు సక్సెస్ లేక మహేష్ నాతో చేయనన్నారు అన్న ఆవేదనను పూరి వ్యక్తం చేయడం కూడా మనం స్వయంగా పూరి నోటి నుండే విన్నాం మధ్యలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఎంటర్ అయ్యాడు అప్పటికే డార్లింగ్తో నిరంజన్ బుజ్జిగాడు సినిమాలు చేసిన అనుభవం ఉండడంతో కమిట్ అవుతున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ కథల సెలక్షన్ మారిపోయింది ఇక ఇటీవలే పూరితో సినిమా చేసేందుకు మహేష్ సుముఖంగా ఉన్నారని నమ్రత అందుకు లైన్ క్లియర్ చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది ఇప్పుడు మళ్ళీ జనగణ మనం మరోసారి తెరపైకి వచ్చింది ఇప్పటికీ ఈ ప్రాజెక్టును పైకి తీసుకెళ్లేందుకు పూరి చేయని ప్రయత్నాలు లేవు ఎందుకంటే ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అతడు నిరంతరం కలగనే ప్రాజెక్ట్ మరోసారి ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పారు పూరి జనగణమన్న నా డ్రీం ప్రాజెక్ట్ నేను తప్పకుండా ఈ సినిమా చేస్తాను అంతేకాదు పాన్ ఇండియా కథాంశం ఇది అని పూరి తన ఆసక్తిని మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని పూరి వెల్లడించారు పూరి కనెక్ట్స్లోనే టై అప్పులతో ఈ మూవీ తెరకెక్కుతుందని కూడా తెలిపాడు అయితే పూరి కలలుగన్న ఈ ప్రాజెక్ట్ ఎవరితో ముందుకు వెళుతుంది అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే మహేష్ లేకపోతే పవన్తో ఛాన్స్ ఉంటుందేమో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇదే ఊపులో బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహర్తో చేతులు కలిపి రౌడీ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేశారు అనంతరం అతను మరో పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది